అగ్రకథనాయకుడు ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రాధేశ్యామ్ ఈ విడుదల సందడి మొదలైంది. బుధవారం ముంబైలోని జుహాల్ సినిమా రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర బృందం. నిమిషం విడివి గల ట్రైలర్ దర్శకుడు రాజమౌళి వాయిస్తో గొప్ప విజువల్స్తో కనిపిస్తుంది చిత్రం. మనం ఆలోచిస్తామని భ్రమపడతాం, మన ఆలోచనల కంటే ముందే రాసిపెట్టి ఉన్నాయి అనే డైలాగ్స్తో ట్రైలర్ ప్రారంభం కాగా చెయ్యి చూసి భవిష్యత్తుని గొంతు విని గతాన్ని చెప్పేస్తావా, ప్రేమ విషయంలో ఆదిత్య దోషం తప్పు అనే డైలాగ్స్తో ఆకట్టుకుంటుంది ఈ మూవీ. ఓడ ప్రమాదంలో సన్నివేశాలు ఉత్కంఠనంగా కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రగణంలో జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు ప్రభాస్. పూజా హెగ్డే త్వరలోనే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి నగరంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చిత్ర బృందం తెలిపారు. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా విడుదల సిద్ధమవుతుంది. తాజాగా ఈ ట్రైలర్పై పలువురు ప్రముఖులు స్పందించగా తాజాగా హీరో శ్రీకాంత్ కూడా ఈ ట్రైలర్పై స్పందించారు. ప్రభాస్, నీ లుక్ చాలా బాగుంది, ఈ మధ్యకాలంలో నువ్వు ఏ మూవీ తీసినా కానీ బ్లాక్ బస్టర్గా అవుతుంది. ఈ మూవీలో ప్రతి ఒక్క విజువల్స్ చూస్తుంటే గూజ్బంప్స్ వస్తున్నాయి. ఈ మూవీ ఎంతో పెద్ద విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభాస్ అంటూ శ్రీకాంత్ తనదైన శైలిలో ప్రశంసా వర్షాలు కురిపించాలి ప్రభాస్ పైన. ఇది ప్రజెంట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.